హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మీరు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రెగ్యులర్గా, రిపీటెడ్గా గత 6 నెలలుగా కానీ లాస్ట్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ నుండి ఏ అంశాలైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటిని గుర్తించండి, వాటిని తరచూ రివైజ్ చేయండి. అందులో భాగంగా మనం కొన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఒక టాపిక్, అగ్నిపర్వతాలు లేదా వార్తలు నిలిచిన ప్రాంతాల గురించి కానివ్వండి, జీఏటాక్ సంబంధిత అంశాలు అండ్ యునెస్కో సంబంధిత అంశాలపైన క్వశ్చన్స్ వస్తున్నాయి, వార్తలు నిలిచిన సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలు, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వార్తలు నిలిచిన విన్యాసాలు మరియు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, ఇలా దాదాపు 25 నుండి 30 అంశాలు రెగ్యులర్గా, రిపీటెడ్గా వార్తలు నిలుస్తూ ఉంటాయి. వాటిని గుర్తించండి, వాటిని ఖచ్చితంగా రెగ్యులర్గా రివైజ్ చేస్తూ ఉండండి. అటువంటి అంశాలలో ఒక అంశం వార్తలు నిలిచిన ప్రాంతాలు. వార్తలు నిలిచిన ప్రాంతం ఏదైనా కావచ్చు, అది విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలవచ్చు లేదా వివాదాస్పద ప్రాంతంగా వార్తలు నిలవచ్చు. ఇక్కడ ఒక విపత్తు, వాల్కెనో ఎరప్షన్. లాస్ట్ 1 ఇయర్లో కనీసం ఒక 30 అగ్నిపర్వతాల గురించి మనం డిస్కస్ చేశాము. ఈరోజు ఒక అగ్నిపర్వతం బద్దలవుతూ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో అగ్నిపర్వతాలు కూడా కొన్ని ఎవ్రీ 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి వార్తల్లోకి వస్తాయి. ఒకటే అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ, ఉదాహరణకు తీసుకుంటే రీసెంట్గా ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ మెరాపి కానివ్వండి, అటువంటివి. అలా ఇక్కడ ఐస్లాండ్లోని ఒక అగ్నిపర్వతం ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లోకి వచ్చింది. అదేంటి అని అడుగుతారు. సో రెగ్జానెస్ అనే ఒక ద్వీపకల్పం ఉంటుంది. రెగ్జానెస్ ద్వీపకల్పంలోని ఒక అగ్నిపర్వతం. కామన్గా మనం ఐస్లాండ్ అనగానే ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం గుర్తుకొస్తుంది, ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం అని అడగవచ్చు, లేదా రెగ్జానెస్ ద్వీపకల్పంలోని ఒక అగ్నిపర్వతం బద్దలైంది, అది ఎక్కడ ఉంది అంటారు, ఐస్లాండ్లో ఉంది. సో అలా అగ్నిపర్వత విస్ఫోటనం అనేది ఈరోజు వార్తల్లోకి వచ్చింది, వాల్కెనో ఎరప్షన్. అగ్నిపర్వతం బద్దలైంది అంటే అది ఏ ప్రాంతంలో ఉంది అది చూస్తే సరిపోతుంది, ఏరియా చూస్తే సరిపోతుంది. ఎక్కువగా అగ్నిపర్వతాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది కదా, ఆ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఓషనిక్ ప్రాంతంలో ఎక్కువగా అగ్నిపర్వతాలు కానీ సునామీ సంభవించే ప్రాంతాలు కానీ ఇటువంటివి మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. విపత్తు సంబంధిత అంశాలతో వార్తల్లోకి వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉంటే ఎక్కువగా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోని అంశాలు. అండ్ ఇటీవల కనుక కొన్ని అగ్నిపర్వతాలు తరచూ రెగ్యులర్గా, రిపీటెడ్గా బద్దలవుతూ వార్తలు వచ్చిన అగ్నిపర్వతాలను చూస్తే ఇండోనేషియా చాలా ఇంపార్టెంట్. ఇండోనేషియాలోని చాలా అగ్నిపర్వతాలు ఇటీవల వార్తల్లోకి వచ్చినాయి. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలి లెవటొల్లాక్, టోబా అగ్నిపర్వతం, ఇవన్నీ ఇండోనేషియాలోని అగ్నిపర్వతాలు రీసెంట్గా రెగ్యులర్గా వార్తల్లోకి వచ్చినాయి. అలా టోంగా అగ్నిపర్వతం, హుంగా టోంగా హుంగా హా అపై అనే ఒక అగ్నిపర్వతం ఉంటుంది, టోంగా రిపబ్లిక్కి సంబంధించి పసిఫిక్ ఓషానిక్ ప్రాంతంలో ఒక అగ్నిపర్వతం, ఈ శతాబ్దంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ జపాన్కి సంబంధించి మౌంట్ అసో అగ్నిపర్వతం కానివ్వండి, ఫుకుటోకు ఒకనోబా అగ్నిపర్వతం గురించి కానివ్వండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఫిలిప్పీన్స్లోని తాల్ అగ్నిపర్వతం కానివ్వండి, స్పెయిన్లోని లాపామా అనే దీవుల్లో ఉన్న కెనరీ ఐలాండ్ గ్రూపులో ఉన్న ఒక అగ్నిపర్వతం రీసెంట్గా కంబర్విజా రెగ్యులర్గా వార్తల్లోకి వచ్చింది, మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించిన అగ్నిపర్వతం, ఇలా అగ్నిపర్వతాలు, షివోలిచ్ అగ్నిపర్వతం రీసెంట్గా రష్యాకి సంబంధించి, బెంజిమీ అనే అగ్నిపర్వతం రష్యాకి సంబంధించి, ఇలా అగ్నిపర్వతాలు ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో వాటి చూడండి. మీకు జాగ్రఫీలో అగ్నిపర్వతాల నుండి కాంటెంపరీగా వార్తలు నిలిచిన వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది మనకు ఫస్ట్ టాపిక్. అండ్ భారత్లో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారం అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. ఒక అతిపెద్ద ధాన్యాగారం, గ్రానరీ అంటాం, మనం స్టోర్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, పండించిన పంట ఏదైతే ఉంటుందో స్టోర్ చేసుకోవడానికి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ధాన్యాగారం ఏదైతే ఉంటుందో స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉందనడం కాదు, మనకు ఉత్పత్తి అవుతున్న మొత్తాన్ని కూడా స్టోర్ చేసేంత కెపాసిటీ లేదు. దానివల్ల చాలా వరకు కూడా ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి.
సో అలా స్టోరేజ్ కెపాసిటీని పెంచే ఉద్దేశంలో భాగంగా భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారాన్ని నిర్మించడానికి ప్రణాళికలు చేస్తుంది. అదేంటో ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో అతిపెద్ద అంటే ఏంటి? సూపర్ లేటివ్ సార్. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో వార్తల్లో నిలిచే అంశాలు ఏవైతుంటే వాటిని సూపర్ లేటివ్స్గా మనం నామకరణం చేసుకున్నాం. వాటి గురించి గడిచిన సంవత్సరంలో కనీసం ఒక 200 టాపిక్స్ డిస్కస్ చేసాము. అభ్యర్థులందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA360 కోర్సులో నేను ఇయర్ రౌండ్ అప్ వీడియోస్ని కానివ్వండి, PDFలను కానివ్వండి, స్పెషల్ వీడియోస్, క్విక్ రీజన్ వీడియోస్ అనే పేరుతో చేస్తాను. అండ్ ఎవ్రీ వీక్ సంబంధించిన వీడియోస్, PDFs అండ్ అభ్యర్థులు ఏ పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా చదవాల్సిన అంశాలను ప్రత్యేకంగా కూడా అందించాను. సో వాటన్నిటితో కూడిన ఈ కోర్స్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. అందులో కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా, ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. అందులో నేను ఇచ్చే టాపిక్స్ ఏవైతుంటే టాపిక్ని ఖచ్చితంగా అట్లీస్ట్ హెడ్డింగ్స్ చూసుకోండి, ఓకేనా? సో రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకు ఈ కోర్స్ నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అఫేర్స్లోనే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? ప్రజెంట్ ఈ పండుగ సందర్భంగా భారీ ఆఫర్ని కొనసాగించడం జరుగుతుంది, అభ్యర్థులు వినియోగించుకోండి, ఓకేనా? సో భారత్లో ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారం ప్రణాళికలను సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారాన్ని నెలకొల్పేందుకు కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్, ప్రస్తుతం కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖకి మంత్రిగా కేంద్ర మంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు. హోంశాఖ మంత్రి తానే, సహకార శాఖ మంత్రి తానే. సహకార మంత్రిత్వ శాఖ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సహకార సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల స్థాయిలో నిర్మించిన గోదాములను జాతీయ ఆహార ధాన్యాల సరఫరా గొలుసుతో అనుసంధానించడం జరిగింది. ఏటా దేశంలో, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఏటా దేశంలో 300 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుండగా నిల్వ సామర్థ్యం కేవలం 145 మిలియన్ టన్స్ మాత్రమే. దీనివల్ల దీనివల్ల పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలు వృధా అవుతున్నాయి. దీంతో రాబోయే 5 ఏళ్లలో నిల్వ సామర్థ్యాన్ని 215 మిలియన్ టన్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్ర సహకార మంత్రిత్వ శాఖతో పాటు నాబార్డ్ అండ్ NCDC అండ్ NCCFలకు ప్రతిపాదనలు పంపింది. సో భారతదేశంలో అతిపెద్ద ధాన్యాగారాన్ని, గోదాములను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది సహకార మంత్రిత్వ శాఖ. అండ్ వాతావరణం గురించి తెలుసుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి ఒక యాప్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ యాప్ పేరేంటి, ఎవరు రూపకల్పన చేశారు? దట్స్ ఎనఫ్. సో చూడండి, భారత వాతావరణ శాఖ ఇటీవల 150వ వార్షికోత్సవం, ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ 150th యానివర్సరీని పురస్కరించుకొని భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్లో కూడా అందరికీ కూడా వాతావరణం, మనకు వెదర్ అలర్ట్స్ కానివ్వండి, వెదర్ రిపోర్ట్స్ కానివ్వండి, వెదర్ అనాలి, క్లైమేట్ అంటే దీర్ఘకాలికంగా ఉండేది, వెదర్ అంటే ప్రస్తుతం మనం చూసే పరిస్థితులు. సో వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసమ్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం, ఇది తెలుగులో ట్రాన్స్లేషన్. మనం గుర్తుంచుకోవాల్సింది యాప్ పేరు హర్ హర్ మౌసమ్ అనే ఒక యాప్ని ఇటీవల ఎవరు రూపొందించడం జరిగింది? భారత వాతావరణ శాఖ వారు, గుర్తుంచుకోండి. దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు ఇటీవల ఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, హైదరాబాద్ వాతావరణ కేంద్రంలోని ఈ యాప్ని ఉన్నతాధికారులు విడుదల చేశారు. ప్రస్తుతానికైతే దీని ద్వారా వచ్చే 5 రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు. ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు మరొక 11 ప్రాంతీయ భాషల్లో ఇది సమాచారం అందిస్తుంది. తుఫాన్లు, రానున్న సైక్లోన్స్ గురించి, భారీ వర్షాల సమాచారం ముందుగానే తెలియడం వల్ల వ్యవసాయ కార్యకలాపాలకు ప్రణాళిక రూపొందించుకోవడం జరుగుతుంది. అండ్ వాద్నగర్ అనగానే మనకు గుజరాత్ గుర్తుకు రావాలి. వాద్నగర్, సన్ టెంపుల్ ఇవన్నీ కూడా గత సంవత్సరం మనం డిస్కస్ చేసాం. యునెస్కోకి సంబంధించి టెంటేటివ్ లిస్టులో చోటు పొందినవి మొదేరా, వాద్నగర్, సన్ టెంపుల్ ఇవన్నీ కూడా. ఇక్కడ వాద్నగర్, గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తు పూర్వం 800 ఏళ్ల నాటి మానవ ఆనవాళ్ళు ఇటీవల బయటపడ్డాయంట. సో గుజరాత్లోని వాద్నగర్లో క్రీస్తు పూర్వం 800 సంవత్సరం నాటి మానవ ఆవాస ఆనవాళ్ళు బయటపడ్డాయి. ఐఐటికి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్, భారత పురాతత్వ సంస్థ
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భౌతిక శాస్త్ర ప్రయోగశాల, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు వాద్నగర్ పురాతత్వ తవ్వకాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇటీవల 800 సంవత్సరాల క్రితం నాటి మానవ ఆవాస ఆనవాళ్ళు బయటపడ్డ వాద్నగర్ ఎక్కడ ఉంది అంటారు, గుర్తుంచుకోండి, గుజరాత్. అందులో నిమగ్నమైన పరిశోధన చేసిన వారెవరు, ఏ సంస్థలు, ఇలా అడగవచ్చు. ఓకేనా? అండ్ బయాలజికల్ ఈ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. హైదరాబాదు ఫార్మసీ పరంగా అద్భుతమైన హబ్. మనము భారత బయోటెక్ సాధిస్తున్న ఘనతలను చూసాము. మన భారతదేశంలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్, కోవాక్సిన్ భారత్ బయోటెక్. అండ్ ఇంకొక సంస్థ బయాలజికల్ ఈ అనే సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. వారు తయారు చేసిన, గతంలోనే మనం ఈ టాపిక్ డిస్కస్ చేసాం, కానీ డబ్ల్యూహెచ్ఓ రీసెంట్గా దీన్ని ఎమర్జెన్సీ యూసేజ్కి అప్రూవల్ ఇచ్చింది. బయాలజికల్ ఈ సంస్థ వారు తయారు చేసిన కార్బివ్యాక్స్. సో ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇటీవల కార్బివ్యాక్స్ అనే ఒక వ్యాక్సిన్ వార్తల్లోకి వచ్చింది. కోవిడ్-19 సంబంధించిన వ్యాక్సిన్, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఏ సంస్థ తయారు చేసింది, హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న బయాలజికల్ ఈ అనే సంస్థ. ఈ కార్బోవ్యాక్స్కు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఓ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్గా టెడ్రస్ అదనమ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్లు ఔషధాల తయారీ రంగ సంస్థ బయాలజికల్ ఈ లిమిటెడ్ రూపొందించిన కార్బోవ్యాక్స్ వ్యాక్సిన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్లో చోటు పొందిన కార్బోవ్యాక్స్ని ఎవరు తయారు చేశారంటారో ఆథరైజేషన్ లభించింది. ఈ మేరకు నిన్నటి రోజున బయాలజికల్ సంస్థ తెలియజేసింది. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో, పూర్తి ఇండిజీనియస్ పద్ధతిలో మన ఇండియాతో, సో స్వదేశీ పరిజ్ఞానంతో మన దేశంలో తయారైన తొలి కోవిడ్-19 ఆర్బీడీ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్, ఆర్బీడీ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ కావడం విశేషం. అలా కొన్ని ప్రత్యేకతలు అవుతారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ అంటే జైకోవి, జైడస్ క్యాడిల్లా, అలాంటివి అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ కోవిడ్-19 వ్యాక్సిన్ పేరేంటి అని అడుగుతారు. ఇంకోవ్యాక్ తయారు చేసిన వారు భారత్ బయోటెక్. అలా వ్యాక్సిన్ యొక్క ప్రత్యేకతలు చూడండి. మీకు ప్రతి టాపిక్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆర్బీడీ ప్రోటీన్ సబ్యూనిట్ వ్యాక్సిన్ కావడం విశేషం, ఇది కార్బోవ్యాక్స్. 18 ఏళ్ళు ఆ పై వయసు ఉన్న వారికి దేశీయ తొలి హెటిరోలోగస్ కరోనా బూస్టర్ కూడా ఇదే అవ్వడం విశేషం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఏ మెడిసిన్ అయినా సరే, అది సిరప్ అయినా, ట్యాబ్లెట్ అయినా, ఐడ్రాప్స్ అయినా, ఏదైనా సరే, డిసిజిఏ అనుమతులు లేకుండా మార్కెట్లోకి రాదు. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి దీనికి అనుమతి లభించిన సంగతి విదితమే, గుర్తుంచుకోండి. అండ్ భారత్లో తగ్గిన పేదరికం, సో నీతి ఆయోగ్ నివేదిక పైన, నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన అంశాలపైన నీతి ఆయోగ్ అనే పదం లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. భారతదేశంలో 2015 సంవత్సరంలో అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్ రకరకాల సూచనలను విడుదల చేస్తూ ఉంటుంది, రకరకాల నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. ఇటీవల కాలంలో 75 బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పేసి ఒక బుక్లెట్ రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అటువంటి నీతి ఆయోగ్కి సంబంధించి రీసెంట్గా ఇటీవల భారతదేశంలో పేదరికానికి సంబంధించి కొన్ని గణాంకాలు ఒక నివేదిక రూపంలో నీతి ఆయోగ్ విడుదల చేసింది. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా భారత ప్రధాని విధులు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్కి సీఈఓగా ప్రస్తుతం బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో నీతి ఆయోగ్ నివేదిక, భారత్లో తగ్గిన పేదరికం, అంటే పేదరికం తగ్గుతుంది. గడిచిన తొమ్మిదేళ్లలో భారతదేశంలో 24.82 కోట్ల మంది, నంబర్ ఇంపార్టెంట్, 24.82 కోట్ల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. అంటే ఏడాదికి సగటున 2.75 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు లెక్క అని నీతి ఆయోగ్ ఇటీవల చెప్పింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్లలో అత్యధిక స్థాయిలో పేదరికం తగ్గినట్లు నీతి ఆయోగ్ చెప్తోంది. 2013-14 నుంచి 2022-23 వరకు ఉత్తరప్రదేశ్లో 5.94 కోట్ల మంది, అదే బీహార్లో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్లో 2.30 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారంట.
సో నీతి ఆయోగ్కి సంబంధించి పేదరికం నుండి గడిచిన 9 ఏళ్ళు ఎంతమంది బయటపడ్డారని ఇటీవల విడుదల చేసిన నివేదికలో బహుముఖ పేదరికం నుంచి ఎంతమంది బయటపడ్డారని చెప్తున్నారంటే సో 24.8. సో ఇటువంటి నివేదికలు గణాంకాలు ఏవైతే ఉంటాయో కొంత జాగ్రత్తగా ప్రతీ గణాంకాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్లో నీతి ఆయోగ్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. అండ్ పేదరికంతో వ్యాధులు అకాల మరణాల ముప్పు ఉంటుందని చెప్పేసి పేదరికానికి కంటిన్యూషన్ అనుకోండి, ఇంత ఉంది అని చెప్పిన పేదరికం నుండి బయటపడ్డవారని. సో పేదరికంతో రకరకాల వ్యాధులు వస్తాయట, అకాల మరణాల ముప్పు కూడా సంభవిస్తున్న ఇటీవల పరిశోధన పత్రాలు చెప్తున్నాయి. సో పేదరికం దీర్ఘకాలిక వాపుతో బాధపడేవారు, హృద్రోగంతో సో గుండె సంబంధిత వ్యాధితో మరణించే వారి ముప్పు 2 రెట్లు, క్యాన్సర్తో చనిపోయే ప్రమాదం 3 రెట్లు పెరుగుతుందని ఎవరు చెప్తున్నారు, అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చి చెప్తున్నారు. సాధారణంగా పేదరికం వల్ల ఆయుష్ తగ్గుతుంది, మానసిక అనారోగ్యం, శారీరక వ్యాధుల ముప్పు పెరుగుతుంది, సరైన పోషకాహారం భుజించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, పర్యావరణ కాలుష్యానికి లోనవ్వడం, కీళ్లవాతం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనవ్వడంతో శారీరక కణజాలంలో నిరంతర వాపు ఏర్పడుతుంది, అలా మరణాల ముప్పు కూడా సంభవించవచ్చు అని చెప్పేసి ఎవరంట, ఫ్లోరిడా, అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన పరిశోధన. అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇటీవల చెప్తున్న అంశం ఏంటంటే ఉప్పు ప్రాణానికి ముప్పు అంటున్నారు. సో అధిక ఉప్పు వాడకం వల్ల ఏటా 18.9 లక్షల మంది మరణిస్తున్నారంట. గుండె, కిడ్నీ, మెదడుపై ప్రభావం చూపుతుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. పరిమితికి మించి ఉప్పు వాడకంతో, లాగా రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పును వాడినట్లయితే మానవ ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. శరీరంలో కీలక అవయవాలు దెబ్బతిని ఏటా ప్రపంచవ్యాప్తంగా 18.9 లక్షల మంది చనిపోతున్నారని WHO ఇటీవల అంచనా వేసింది. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్, స్టమక్, సో గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులు బారిన పడే అవకాశం పెరుగుతుందని WHO చెప్తుంది. శరీరంలో సోడియం కీలకమే అయినా కూడా రోజుకు 2000 మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు, గుర్తుంచుకోండి. అండ్ ఛార్జింగ్ అవసరం లేకుండానే 50 ఏళ్ళ పాటు పనిచేసే ఒక బ్యాటరీని ఇటీవల చైనాలోని శాస్త్రవేత్తలు కనుగొంటూ వార్తల్లోకి వచ్చారు. ఆ కనుగొనే శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వారు చూడండి సరిపోతుంది. ఛార్జింగ్ అవసరం లేకుండానే 50 ఏళ్ళ పాటు శక్తిని ఉత్పత్తి చేసే సరికొత్త న్యూక్లియర్ బ్యాటరీని చైనాకు చెందిన బీటా వోల్ట్ అనే ఒక స్టార్టప్ అంకుర సంస్థ తయారు చేసింది. BV100గా పిలుస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం 1 నాణెం కంటే కూడా తక్కువనంట, చిన్నగా బటన్ సెల్స్ ఉంటాయి కదా అలా. నికెల్ 63 ఐసోటోప్ డైమండ్ సెమీకండక్టర్లతో దీన్ని రూపొందిస్తున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ బ్యాటరీ ప్రస్తుతం 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది, గుర్తుంచుకోండి. అండ్ విదేశాల్లోని 30 లక్షల మంది బ్రిటిష్ పౌరులకు ఓటు హక్కును కల్పిస్తూ బ్రిటన్ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా బ్రిటిష్ పౌరులు తమ దేశంలో జరిగే సార్వత్రిక సాధారణ ఎన్నికలు, రెఫరెండంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అంటే ఇప్పటి నుండి. గతంలో 15 ఏళ్లకు పైగా విదేశాల్లో నివసిస్తున్న వారికి ఓటు వేసే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు తాజాగా 2022 ఎన్నికల చట్టం ప్రకారం ఆ విధానం రద్దయింది. దీంతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు సహా బ్రిటిష్ పౌరులు 30 లక్షల మందికి పైగా ఓటు హక్కును తిరిగి పొందారంట. 1928లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తర్వాత బ్రిటిష్ ఎన్నికల జాబితాలో ఓటర్లు భారీగా పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అండ్ స్టార్టప్స్ మనందరికీ తెలుసు, నిన్నటి రోజున మనం చూసాము జనవరి 16 స్టార్టప్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడంలో స్టార్టప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి అంకుర సంస్థలు. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా మనము స్టార్టప్ వీక్ అని, స్టార్టప్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. స్టార్టప్స్ యొక్క కృషి కానివ్వండి, స్టార్టప్స్ యొక్క డెవలప్మెంట్ గురించి కానీ డిస్కస్ చేస్తూ ఉంటాం. అలా స్టార్టప్ ర్యాంక్స్ అనేవి రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ర్యాంక్స్ ఏంటో చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో, కేంద్ర వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో స్టార్టప్ సంబంధించిన దినోత్సవాన్ని మనం చూస్తూ ఉంటాము. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు అఫీషియల్గా నిర్వహిస్తారు ఈ డేని. సో స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ ఉందంట, 3వ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ఉంది. కేటగిరీ వైజ్ చూస్తే కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్స్ 2022 నివేదికలో తెలంగాణ 2వ కేటగిరీలో, ఆంధ్రప్రదేశ్ 3వ కేటగిరీలో స్థానం పొందినాయంట. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1 కోటికి పైగా జనాభా ఉన్నవి, 1 కోటి లోపల జనాభా ఉన్నవిగా విభజించి కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది.
ఇటీవల జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అవార్డును అందజేశారు. 7 సంస్కరణలను 25 యాక్షన్ పాయింట్లుగా విభజించి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును లెక్కించారు. సో ఏపీ ఏ కేటగిరీ, తెలంగాణ ఏ కేటగిరీ చూడండి సరిపోతుంది. ఇటీవల వెనుకబడిన అనంతపురం జిల్లాలో నాసిన్ ఏర్పాటు. నాసిన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. నాసిన్ ఇటీవల వార్తలు నిలిచిన నాసిన్ని విస్తరించండి, అక్రోనిమ్ ఏంటి అంటారు గుర్తుంచుకోండి. నేషనల్ అకాడమీ ఆఫ్ అంటే జాతీయ అకాడమీ, జాతీయ కేంద్రం. కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ అకాడమీని ఇటీవల అనంతపురం జిల్లాలో ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, గుర్తుంచుకోండి. అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రపంచ స్థాయి సంస్థ నాసిన్ అకాడమీని నెలకొల్పినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. సో రీసెంట్గా నిన్నటి రోజున మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఈ నాసిన్ అకాడమీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది. నాసిన్ను తీసుకొచ్చే గొప్ప ప్రయత్నం చేయడమే కాకుండా పట్టుబట్టి సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పలుసార్లు ఇక్కడ రావడం మనం చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. నాసిన్ ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. ఇక తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో మనం చూస్తున్నాము. ప్రపంచ ఆర్థిక వేదిక మనము వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించిన సమావేశాలు తను పాల్గొంటున్నారు, కొన్ని ఒప్పందాలు కూడా చూస్తున్నాం. అందులో భాగంగా రానున్న 28 WEF సెంటర్ ఏదైతే ఉంటుందో ప్రారంభం కాబోతుందంట. హైదరాబాద్లో C4IR రానున్న 28 WEF సెంటర్ ఏర్పాటు అనే అంశం. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, C4IR అంటే ఏంటంటే సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది WEFకి. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా 28 ఈ సెంటర్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ మెరుగుపరిచే సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దే ఉంటుంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. సో WEF సెంటర్ అనేది ఏర్పడుతుంది, దాని పేరేంటిది C4IR. C4IR అంటే ఏంటి అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐస్లాండ్లోని అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తలు నిలిచింది. భారత్లో ప్రపంచంలో అతిపెద్ద ధాన్యాగారాన్ని ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. వాతావరణ యాప్ హర్ హర్ మౌసం హర్ ఘర్ మౌసం అనే ఒక యాప్ని భారత వాతావరణ శాఖ వారు తీసుకురావడం జరిగింది. వాదనగర్లో క్రీస్తుపూర్వం 800 నాటి మానవ ఆవాస ఆనవాళ్లు బయటపడ్డాయి. అండ్ బయాలజికల్ ఈ సంస్థ కార్బేవాక్స్ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేసింది, దానికి WHO ఇటీవల ఆమోదం తెలిపింది. భారత్లో తగ్గిన పేదరికం అని చెప్పేసి నీతి ఆయోగ్ విడుదల చేసిన గణాంకాలు, పేదరికంతో వ్యాధులు అకాల మరణాల ముప్పు ఉంటుందని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన, ఏ వ్యక్తికైనా సరే ఉప్పు ప్రాణానికే ముప్పు అని చెప్పేసి WHO కొన్ని హెచ్చరికలు జారీ చేసింది, ఛార్జింగ్ అవసరం లేకుండానే 50 పనిచేసే ఒక బ్యాటరీని బీటా వోల్ట్ అనే ఒక అంకుర సంస్థ చైనాకు చెందిన సంస్థ తయారు చేసింది, విదేశాల్లోని 30 లక్షల మంది బ్రిటిష్ పౌరులకు ఓటు హక్కు కల్పిస్తూ బ్రిటన్ అవకాశాన్ని కల్పించింది, స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ, 3వ ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోవడం జరిగింది. ప్రపంచ స్థాయికి నాసిన్ కీర్తి అనే అంశము, అనంతపురం జిల్లాలో ఏర్పాటైన నాసిన్ అకాడమీ అండ్ హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనే ఒక అంశం, ఒక సెంటర్ ఏర్పాటు కాబోతుంది WEF సహకారంతో తెలంగాణ ప్రభుత్వం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.